సమూయేలు రాసిన మత్తయి గ్రంథము 16:1-3 తదనంతరము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సమూయేలును గురించి ఎంతకాలము నీవు దుఃఖిస్తావు? చదవన లేఖన భాగము మనం ఇంకా దేవుడు దీవించి ఆస్వాదించిందిగా కాలే. ఈరోజు వాక్య భాగ నిమిత్తము నేను తయారు చేసిన ఒక అంశం ఏమిటంటే, దేవుడు నిరాకరించిన దానిని నీవు అంగీకరించకూడదు అనే మాటతో ప్రారంభమయ్యే ఈ ప్రసంగాన్ని ఈ ప్రసంగ వేదిక మీద మీకు అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. వెన్ గాడ్ రిజెక్ట్స్ సంథింగ్, హూ యూఆర్ టు యాక్సెప్ట్ దట్? దేవుడు నిరాకరించిన దానిని నీవు అంగీకరించడానికి నువ్వు ఎవరు? అంటే దేవుడు నిరాకరించిన దాన్ని మనం అంగీకరించకూడదు. నీ కుడి పక్కన వారిని చూసి మరియు నీ ఎడం పక్కన వారిని చూసి ఈ విధంగా చెప్పు, దేవుడు నిరాకరించింది నువ్వు అంగీకరించకూడదు అని చెప్పు. వెన్ గాడ్ రిజెక్ట్ సంథింగ్, డోంట్ యాక్సెప్ట్ దట్. దేవుడు నిరాకరించిన దాన్ని నువ్వు అంగీకరించొద్దు. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే, దేవుడు కాదన్న దాన్ని మనం అవుననకూడదు, ఆయన అవునన్న దాన్ని మనం కాదనకూడదు. మాటలు జాగ్రత్తకున్నాను. అండ్ గాడ్ హేట్ సంథింగ్, దేవుడు ఒక పాపాన్ని నిరాకరించాడా, దాన్ని మనం ముద్దుపెట్టుకోకూడదు. దానికి మనం కూడా ఏం చేయాలంటే నిరాకరించాలి, మన జీవితం నుంచి తీసిపారేయాలి. దేవుడు ఒక దాన్ని అంగీకరించాడా, వెన్ గాడ్ యాక్సెప్ట్ సంబడి సంథింగ్, దేవుడు దీన్ని అంగీకరించాడా, మనం కూడా కళ్ళు మూస్తే మనం ఏం చేయొచ్చు అంటే అవును గాక, జరుగును గాక, ఆమీన్ అనాలి. ఈ ప్రసంగం యొక్క అంశం మీకు అర్థం కావటానికి, ఒకరోజు పేతురు ఒక దర్శనం వచ్చింది. ఆయన మధ్యాహ్న కాలము ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒక దుప్పటిని దేవుడు అతని ముందుకు దింపాడు. దాంట్లో పశుపక్షాదులు, అదేవిధంగా క్రీడ పురుగులు, ఈ భూమి మీద పాకే ఆ యొక్క అనేకమైన జంతువులు దాంట్లో ఉండి ఉన్నాయి. అప్పుడు వెంటనే పేతురు గారు అంటున్నారు, అయ్యో ఈ అపవిత్రమైనవి, నేను తినకూడదు వీటిని, నేను స్వచ్ఛమైన పవిత్రమైన యూద గోత్రానికి చెందిన వాడిని, యూద మతాన్ని ఆచరిస్తున్న వాడిని, వైశ్యుడా ఈడతాడు, నేను ఏ విధంగా నేను తింటాను, ప్రభువుకు దూరం పెట్టు అన్నాడు. దేవుడు అన్నాడు వెంటనే, నేను పరిశుద్ధపరిచిన వాటిని నువ్వు ఎట్లు అపవిత్రములు అని అమ్ముచున్నావు? నేను దాన్ని అంగీకరించాను, నేను దాన్ని పరిశుద్ధపరిచాను, ఇంకా అది ఎప్పటికీ కూడా అపరిశుద్ధం కాదు. నేను అంగీకరించాను నువ్వు దాన్ని నిరాకరించకూడదు. నీ మతం ఒక మాట చెప్పచ్చు, నీ మత గ్రంథంలో ఒక అంశం దానికోసం రాసి ఉండవచ్చు, కానీ వెన్ ఐ యాక్సెప్ట్ దట్, నేను దాన్ని అంగీకరిస్తే నువ్వు సచ్చినట్టు అంగీకరించాలి, నేను దాన్ని నిరాకరిస్తే నువ్వు కూడా ఏమించాలంటే నిరాకరించాలి. ఈరోజు అదే విషయం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కనుక దీనికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. నాతో పాటు చెప్పు, దేవుడు నిరాకరించిన దానిని చెప్పాలి కదా, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను, దేవుడు కాదన్న దాన్ని నేను అవునను. ఆమెన్ చెప్పండి అందరూ కూడా, ఆమెన్. ఈ 16వ అధ్యాయము ప్రారంభ వేదికలు, సమూయేలు చాలా దుఃఖంతో ఉన్నాడు, చాలా బాధతో ప్రార్థన చేస్తున్నాడు. దానికి గల కారణం ఏంటంటే, ఆ దేశపు రాజు దేవునికి అవిధేయుడిగా నడుస్తున్నాడు, దేవునికి దూరమయ్యాడు, దేవుని ఆజ్ఞను పాటించలేదు. ఇక్కడున్న గమ్మత్తైన విషయం ఏంటంటే, ఒక దేశపు రాజు అధికారి దేవుడికి దూరమయ్యి అన్యాయంగా తన పరిపాలన చేస్తుంటే ఎక్కడో ఒక పక్కన మూలను కూర్చుని ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు. ఈయన ఎవరు అంటే, రాజు తన కుటుంబానికి చెందినవాడు కాదు, ఇతని బంధువు కాదు, ఇతనికి అవసరమైన వాడు కాదు, ఈ తోడబుట్టిన వాడు కాదు. మరి ఏ రక్త సంబంధము లేకుండా, ఏ ఆర్థిక సంబంధము లేకుండా, ఏ వ్యాపార సంబంధము లేకుండా, ఏ విధముగా ఈ సమూయేలు వ్యక్తి అతని కోసం విలపిస్తున్నాడు అంటే, ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక పాఠము, జ్ఞాపకం చేసుకోవలసిన ఒక విషయం ఏంటంటే, ఈ లోకములో నీ కోసం బాధపడేది ఎవరైనా ఉన్నారు అంటే, నువ్వు ప్రార్థనలో తగ్గిపోతున్నా, పరిశుద్ధాత్మ నడిపింపులో లేకపోతున్నా, ఈ లోక విషయాల్లో ఎక్కువగా నువ్వు తలదూరుతున్నా, నీ ఆధ్యాత్మికమైన పతనాన్ని చూసి, నీ ఆధ్యాత్మిక వెనుకబాటును చూసి బాధపడేది ఎవరైనా ఈ లోకంలో ఉన్నారు అంటే, నీ మేలును కోరుకునేది ఎవరైనా ఈ లోకంలో ఉన్నారు అంటే, నీ బాగోగులు కోరుకునేది ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే, మొట్టమొదటిగా దేవుడు, రెండోదిగా ఈ భూమి మీద దేవుడు నియమించిన దైవ సేవకుడు.
ఇంకెవ్వరు కూడా నువ్వు చెడిపోదంటే ఒక మంచి మాట కూడా సలహా కూడా నీకు చెప్పరు. నువ్వు బాగుపడదంటే నీ మేలు ఎవ్వరూ కోరుకోరు. కానీ మనందరం ఆనందించవలసింది, ఎలుగైతే దేవునికి కీర్తన పాడవలసింది ఏ విషయం అంటే, ఈరోజు మనందరము దొంగలము. ఎందుకంటే మనని పట్టించుకుని మనకు బోధించి సలహా చెప్పి ఆత్మలో నడిపిస్తున్న దైవ సేవకులు నాయకుల్ని ఈ సంఘము మహిళ కళరాజు పరిచయం కలిగి ఉంటామో, దేవుడు మనకిచ్చిన ఆశ్చర్యకరమైన విషయమో అడ్డి దైవ సేవకులు బట్టి చప్పట్లు కొట్టి దేవునికి మామల్లం పెడతాం. కొన్నిసార్లు దైవ సేవకులు ఇలా చెప్తే మనకు వింతగా ఉంటుంది. ఎలాగంటే, అమ్మా నువ్వు దైవ సేవకులు బాధ పెడుతున్నావు, మాకు ఏమాత్రం నీ వల్ల సంతోషం కలగట్లేదు, నువ్వు ఆధ్యాత్మికంగా చితికిపోయావు, వెనక్కి వెళ్ళిపోతున్నావు అంటే, విన్నవారికి ఈ అనుభవంలోకి రాకముందు నాకు కూడా ఏ రక్త సంబంధం లేకుండా, ఏ బంధు సంబంధం లేకుండా, ఏ విధంగా వీళ్ళ కోసము అంటే విశ్వాసుల కోసము దైవ సేవకుడు బాధపడుతున్నాడు, ఏ విధంగా ఇతడు భారాన్ని వహిస్తున్నాడు, అప్పుడు నాకు అర్థమైంది ఈరోజు ఈ స్థానంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఆ బాధ్యతను ఆ అప్పగింతను దేవుడు దైవ సేవకుడికి ఇచ్చాడు. కనుక ఒకవేళ మీరు సరిగ్గా నడవకపోతే వారి కన్నీరు కాచి దేవుడు పాదాలు పెట్టుకుని మొరపెట్టేది ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారంటే నిన్ను ప్రేమిస్తున్న దైవ సేవకుడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లెత్తి హల్లెలూయా. ప్రేమించే తండ్రి కొడుకును శిక్షిస్తాడు అనేది పచ్చి నిజమైతే ఎలాగైతే ఉందో, అదేవిధంగా ప్రేమించే దైవ సేవకుడు సంఘము సరిగ్గా నడవకపోయినప్పుడు దండించడం కూడా అంతే కరెక్ట్. ఈ యొక్క తండ్రి తల్లి కొడుకు స్కూల్కి వెళ్ళినప్పుడు కొట్టి ఎలా అయితే చదివిస్తారో, కొన్నిసార్లు దేవుళ్ళు నడవన్నప్పుడు వెనకబడిపోతున్నప్పుడు కొన్ని శ్రమలను కొన్ని శోధనలు కొన్ని తిట్లు నీకు పెట్టి నీ తవ్వి మరలా నిన్ను దేవుళ్ళకు నడిపించే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడంటే మన ప్రియదైవ సేవకులకి ఇచ్చాడు. గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. ఇది ఎలాగుండగా అతడు ఇలా ఎలుగెత్తేడుస్తూ ఉండగా వెంటనే దేవుడు అక్కడికి వచ్చి సమూహ విధంగా మాట్లాడుతున్నాడు, సమూహలు నేను విసర్జించిన వాటి కోసము ఎంతకాలము దుఃఖిస్తావు. ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న వారితో, ఈ ఇంటర్నెట్ పరిచయం ద్వారా స్ట్రీమింగ్ పరిచయం ద్వారా ఈ మాటలు వింటున్న వారితో దేవుడు మీతో చెప్పమన్న మాట, మీకు ఇవ్వమన్న సలహా, ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వారు చాలా మంది వారి బాధకు కారణం ఏంటంటే, వారి దుఃఖానికి కారణం ఏంటంటే, దేవుడు విసర్జించిన దాన్ని వీళ్ళు ఇంకా కావాలంటున్నారు, దేవుడు వద్దన్న వాటిని ఇంకా కావాలనుకుంటున్నారు. వాటి జాబితాలో మర్చుకుని స్నేహితులు ఉండవచ్చు, వారి ద్వారా నీకు మేలు కలగకపోగా నష్టము కలుగుద్దని ఎరిగిన నా దేవుడు వారిని నీ జీవితంలో నుంచి బయటకు పంపించేశాడు, అట్టి బంధువులను నీ జీవితంలోకి ఏళ్ళు పెట్టకుండా దూరం పెట్టాడు. కానీ నువ్వు అంటున్నావు ఐ నీడ్ దెమ్, నాకు వారు కావాలి. దేవుడు అంటున్నాడు నేను విసర్జించిన వాటి కోసము నువ్వు ఎంతకాలం ప్రోకులాడతావు, నేను విసర్జించిన వాటి కోసము నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు. ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళ చాలా మందికి వారి ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటో చెప్పనా, దేవుడు ఎప్పుడో విసర్జించేశాడు, ఇప్పటికీ 2017 ఫిబ్రవరి ఆఖరి దినాల్లో కూడా దాన్నే పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావు. మంచి దేవుడు, మేలు చేసే దేవుడు, ఆశీర్దించే దేవుడు, అది ఇవ్వటం ద్వారా నీ జీవితం నష్టమని అడిగిన దేవుడు, దాన్ని నీ జీవితం ఇవ్వకుండా ఉంటే నువ్వనే మాటలు ఎలాగున్నావు చెప్పనా. దేవుడు నన్ను చిన్న చూపు చూస్తున్నాడండి. దేవుడు నా గోరు వినట్లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఈ సంఘంలో మహిమ లేదు, ఈ సంఘంలో అద్భుతాలు జరగట్లేదు, ఈ సంఘంలో స్వస్థత జరగట్లేదు అని చెప్పి నువ్వు అంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు నీ ఆలోచనకి ఆలోచనకి అదే చిన్న పర్పంచ్ వచ్చింది, అదేంటంటే వై షుడ్ బి క్రై వాట్ ఆర్ రిజెక్ట్స్. నేను తృణీకరించిన దానికోసము ఎంత కాలము నేను దుఃఖిస్తాము. ఈరోజు నీ ప్రార్థనలో కొన్ని కఠినలు చేయి. దేవుడు విసర్జించిన వాటిని ఇంకా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, ఐ గ్యారంటీ నేను నీకు నిశ్చయిస్తున్నాను దేవుడు సత్యన దానికి జవాబు ఇవ్వడం. ఎందుకో చెప్పిన, దాని వల్ల నీకు మేలు లేదు కాబట్టి. కొంతమంది స్నేహితుల కోసము, విడిపోయిన సంబంధాల కోసము, నష్టపోయిన వ్యాపారం కోసము, నష్టపోయిన ఇల్లు కోసము, నష్టపోయిన భూమి కోసము, నష్టపోయిన పొలము కోసము, నష్టపోయిన స్థలము కోసము, నష్టపోయిన విశ్వాసుల కోసము దైవ సేవకులు కూడా ఈరోజు ప్రోకులాడుతుంటే అందరికీ ఒకే మాట నేను చెప్తున్నాను మూకుమ్మడిగా, దేవుడు విసర్జించిన వాటిని వాటి కొరకు ఎంతో కాలము మనం దుఃఖించి మన వ్యాధులను అధికం చేసుకుంటాము. దేవుడు
దేవుడు నిరాకరించిన దాన్ని మనం ఏం చేయకూడదంటే అంగీకరించకూడదు. దేవుడు అంగీకరించిన దాన్ని మనం నిరాకరించకూడదు. ఈరోజు కొన్ని మన జీవితంలో పొందలేకపోతున్నామంటే, మనకిష్టమైనవి మన జీవితంలో మనం పొందలేకపోతున్నామంటే, ఒకసారి నువ్వు ఇక్కడ ఆలోచించి ఈ వాక్యం ద్వారా ఆగి ఆలోచించు. అదేంటంటే, దేవుడు మేబీ దాన్ని తృణీకరించాడేమో, దేవుడు దాన్ని నీ జీవితం నుంచి తీసివేశాడేమో, ఆ వ్యక్తిని నీ జీవితం ఇవ్వలేదేమో, అందుకే ఆ వ్యక్తి చనిపోయిందేమో, అందుకే ఆ స్థలం నీకు కాకుండా పోయిందేమో, అందుకే ఆ విలువ నీకు కాకుండా పోయిందేమో, అందుకే ఆ ఉద్యోగం నీకు కాకుండా పోయిందేమో, అందుకే ఆ విశ్వాసం కాకుండా పోయాడేమో. దయచేసి దేవుడు కొడ్డనద్దు. దేవుడి ఆలోచనలు ఎప్పుడు మన ఆలోచనల కంటే గొప్పగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తికి నేను ఇదే చెప్పాను, నేను మనుషులను నమ్మను, పెద్దలను కూడా కొన్నిసార్లు నేను నమ్మను, కానీ ఐ ఫుల్లీ ట్రస్ట్ ఇన్ గాడ్. నేను దేవుడు ఎందు పరిపూర్ణంగా నమ్ముతాను. ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఏమన్నా చేస్తాడంటే ది బెస్ట్ ఇస్తాడు, అంటే శ్రేష్టమైన ఇస్తాడు. హీ విల్ నాట్ చూస్ ది వేస్ట్ బట్ హీ విల్ గివ్ ది బెస్ట్. కానా వివాహంలో ఆ ద్రాక్షరసం తాగిన వాళ్ళందరూ కూడా ఒకే మాట చెప్పారు, ఒకే నినాదం. ఆ రోజు జరిగిన కృతజ్ఞత కోరికలు వివాహ వేడుకలో ఒకే సాక్ష్యం అందరూ మాట, ఇంతకు ముందు నువ్వు మంచి ద్రాక్షరసం పోసావు, ఇప్పుడు దానికంటే శ్రేష్టమైన ద్రాక్షరసం నువ్వు పోస్తున్నావు. అయిపోయిన దానికోసం బాధపడద్దు. దేవుణ్ణి జీవితం నుంచి వేడి చేసిన వాటి కోసం బాధపడద్దు. దేవుడు విసర్జించిన వాటి కోసం మనం ఏం చేయకూడదు అంటే ప్రార్థన చేయకూడదు. వాటి కోసం మనం కనిపెట్టి ఉండకూడదు. దాన్ని విడిచిపెట్టి దేవుడు మన కోసం నిర్దేశించి ఉన్న శ్రేష్టమైన దీవెన మనం పొందుకోవడానికి ఆయుత్తపడాలని చెప్పి దైవసేవకుడిగా నేను మీకు పిలుపునిస్తూ ఉన్నాను. గట్టిక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, మనము ఈరోజు మంచిదనుకున్నది రేపు మనకేమైపోతుంది అంటే చెడ్డదైపోతుంది. నా మాటలు చాలా జాగ్రత్తగా ఉన్నాను, నా మాట చాలా జాగ్రత్తగా ఉన్నాను. అంటే ఈరోజు ఒక ఇల్లు నువ్వు ఎంపిక చేస్తావు, యు చూస్ దాన్ని ఎంపిక చేస్తావు. ఈరోజు నువ్వు ఒక వ్యాపారాన్ని ఎంపిక చేసుకున్నావు, దాని ద్వారా నీకు అన్ని లాభాలు వస్తాయి అనుకున్నావు. కానీ పోను పోను రోజులు వారాలవుతూ ఉండగా, వారాలు నెలలవుతూ ఉండగా, నెలలు సంవత్సరాలు గడుస్తూ ఉండగా జరిగిన విషయం ఏంటంటే, నువ్వు ఏదైతే ఊహించావో, ఏ లాభాలు అయితే ఆ వ్యక్తి దగ్గర నుంచి, ఆ వ్యవసాయం నుంచి, ఆ భూమి నుంచి నువ్వు ఆ వస్తుంది అనుకున్నావో, ఒక కాలం వచ్చినప్పటికీ అది నీకు రాలేదు. బాగా మంచికి వెళ్తే కీడు ఎదురొచ్చింది అన్నట్టు మొత్తం నీ జీవితంలో పోయింది. నా మాటలు చాలా జాగ్రత్తగా విన్నాను, నా మాటలు నేను చాలా జాగ్రత్తగా విన్నాను. అటువంటి స్థితిలో ఉన్నవారు మన మధ్యలో ఉండి ఉన్నారు. అంటే ఈరోజు మన కంటికి అన్ని మంచిగానే కనపడుతున్నాయి. ఎస్, ఐ చూస్ ద బెస్ట్ థింగ్. నేను మంచి ఇల్లుని సెలెక్ట్ చేసుకున్నాను, మంచి వ్యాపారము, మంచి కొడుకుని పెంచాను, కూతుర్ని పెంచాను, వారిని మంచి నమ్మకంతో పెంచుతున్నావు. వాళ్ళకు కోడిగుడ్డు పులుసో, దాని తల్లిని చికెన్ కూర వేసి పెడతారని పెంచో. కానీ ఒక కాలం వచ్చినప్పటికీ సీనంత రివర్స్ అయిపోయింది. ఒక కాలం వచ్చినప్పటికీ నువ్వు మంచి అనుకున్న వాళ్ళు చెడైపోయారు. ఒక కాలం వచ్చినప్పటికీ ఎల ద్వారా నేను బ్రతకాలి అనుకున్న వాళ్ళు నిన్నే చంపడానికి చూశారు. దెన్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్? నువ్వు అప్పుడు ఏ విధంగా స్పందిస్తావు? అంత పెద్దది నీ జీవితంలో జరగకపోవచ్చు, కానీ మన జీవితంలో కూడా పొరపచ్చగా చిన్న చిన్నవి జరుగుతూనే ఉన్నాయి. నా మాటలు ఇక్కడ అనాలి. ఆ కాలంలో నీ జీవితంలో నువ్వు ఎలా స్పందిస్తావు చెప్పనా? పూర్తిగా కృంగిపోతావు. ఈ మధ్య కాలంలో ఒక సాక్ష్యం విన్నాను. సాక్ష్యం అంటే ప్రార్థన అవసరత. అది ఏ విధంగా ఉందంటే, వాళ్ళు నమ్మి అవతల వాళ్ళకి కోట్లు అప్పించారు. ఎంత వడ్డీ ఆశించారో లేదో నాకు తెలియదు. పాస్టర్ల దగ్గర కొన్ని మింగేస్తారు. ఇచ్చేడు ప్రేమ మనకు వదొస్తుంది, దాంతో అది చేద్దాం, ప్రతిబిల్ చేద్దాం, ఆ వడ్డీ తిరిగి కట్టేద్దాం, అన్ని ప్లాన్లు వేసుకుంటారు. అవి ఏం దేవుడికి తెలియదు. ఏదన్నా తప్పు జరిగినప్పుడు మాత్రం దీనంగా నా గెడ్డ ముందు చూసారా, అలాగో ఇట్టి అయ్యారు నా పరిస్థితి, మరి పాప అయ్యారు అనుకుంటాడు పాపం. నా దగ్గర డబ్బులకి నేనే సహాయం చేసేయాలి అన్నంత ఎమోషనల్ చేసేస్తా. కాబట్టి కొన్ని కొన్ని దాసి చెప్పారు కాబట్టి నేను అదే చెప్తాను. నేను ఊహించేం చెప్పను, వడ్డీకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు నాకు తెలియదు, కానీ తర్వాత మన అవసరానికి ఇచ్చేస్తారులే అనుకున్నారు. కానీ ఒక కాలం వచ్చినప్పటికీ పేటి ప్రయించన్నారు, మా దగ్గర ఏమి లేదన్నారు, చేతులు చూపించన్నారు. నీకేమన్నా సత్తా ఉంటే పైన ఈ బట్టలు మాత్రం ఉన్నాయి, ఇంటర్న ఇల్లు ఉన్నాయి, ఏం చేసుకుంటే చేసుకున్నారు. ఇంకేం చేస్తారు, ఇంకేం చేస్తారు, ఏంటి అప్పంత, అప్పంత చెప్పాలి, త్వరగా చెప్పాలి, అప్పంత లక్షల కోట్లు ఒప్పించారు. ఒక కాలం వచ్చినప్పుడు ఏమి లేదు, చేతులు ఏం చేస్తారు, ప్రయాణం చేస్తారా, తిట్టుకుని డబ్బు వస్తుందా,
ఆ కాలంలో నువ్వేం చేస్తావు? వాళ్ళు చెప్తున్నారు, ఆయన గదిలో ఉండిపోయి ఎవరితో మాట్లాడకుండా, ఈజ్ ద సీనియర్ విశ్వాసి, కానీ ఆ కాలంలో ఎవరైనా చేసేది అదే, కొనుగిపోయి బాధపడి నీరు తాక్కుండా భోజనం చేయకుండా ఒక పిచ్చి పెట్టిన వాళ్ళని ప్రవర్తిస్తున్నాడు. మా మాటలు చాలా జాగ్రత్త అనిపించు. మన జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టు జరగదు, అన్నీ మనం ఊహించినట్టు జరగదు, అన్నీ మనం అనుకున్నట్టు జరగనే జరగదు. ఇటువంటి ఊహించని విషయాలు నీ జీవితంలో తలుపు దట్టిని పిలిచినప్పుడు ఆ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయటువంటి కుంగిపోతాం. వీళ్ళు ఆడవటానికి గల కారణం, కుంగిపోవడానికి గల కారణం ఏంటో చెప్పనా? ఒకవేళ వ్యక్తి అయితే వాడిని మనం పూర్తిగా ప్రేమించాం, వాళ్ళ తప్పనది ఇంకెవరు వద్దండి, వాళ్ళే కావాలనుకున్నా, కానీ ఒక టైం వచ్చినప్పటికి వాళ్ళే మీకు దెబ్బేశారు. అంటే నీ పూర్తి ప్రేమను పక్కన వారి జీవితంలో పెట్టుబడిగా పెట్టు. కొంతమంది వాళ్ళ ద్వారానే నేను పైకి వస్తాను అని చెప్పి నిరీక్షణ మొత్తం వాళ్ళని పెట్టిన వాళ్ళు ఉన్నా, నమ్మకాన్ని మొత్తం వారికి పెట్టిన వాళ్ళు ఉన్నా, పూర్తిగా నమ్మారు వాళ్ళని, ఇంక ఏ డౌట్ లేదు, దేవుడు పూర్తిగా యోధాను నమ్మాడు, దేవుడు పరిపూర్ణంగా పేతురు నమ్మాడు. కానీ ఒక సమయం వచ్చినప్పటికీ ఒక ఆయన నాకు తెలియదు అన్నాడు. ఒక ఆయన ఆయనే కర్తాక్రియ యేసుక్రీస్తుని సిలువెక్కించాడు. మన జీవితాల్లో కూడా ఈ లోకంలో జరగటము సహజము, సహజము, సహజము. అందుకే నేను చెప్పే ఒక సూత్రం ఏంటంటే, కొందరు హృదయాన్ని బట్టి అతిశయిస్తారు, కొందరు గురువుని బట్టి అతిశయిస్తారు. నేనైతే నా యెహోవాను బట్టి నేను అతిశయిస్తాను, నా పరిపూర్ణమైన నమ్మకము ఆయన మీద పెట్టుకున్నాను. నేను నా మాటలు చాలా జాగ్రత్తగానాలి. నీ ఇంటి ముందు ఉన్న కుక్కను నమ్ము, ఒక ముద్ద పడేస్తే నమ్మకంగా నీ దగ్గర కాపలా కాస్తుంది. నీ ఇంటి పెరట్లో ఉన్న కొబ్బరి మొక్కను నమ్ము, 10 సంవత్సరాల మీద ఐవిల్ గ్యారంటీ, నీ పిల్లలకి నీ తరాలకి కొబ్బరి బొండు కావాల్సిన ఇస్తుంది. మనిషిని మాత్రం నమ్మొద్దు, ఎందుకంటే మనిషి బహు చంచల జీవుడు, బహు చంచల, సెకండ్కి సెకండ్కి మారిపోతూ ఉంటాడు, ఓసర వెళ్ళిలాగా రంగులు మారుస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గమనించి ఎబ్రి గ్రంథకర్తన్నాడు, దేవుళ్ళు ఉన్న గొప్పతాన్ని చాటిస్తూ ఇలాగన్నాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హీ ఈజ్ ఏ ఇమ్యూటబుల్ గాడ్, ఆయన మారని దేవుడు, ఆయన కృప మారదు, ఆయన ప్రేమ మారదు, ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం అవసరమైతే ప్రాణం కూడా పెట్టడానికి వెనుక తగ్గని నా దేవుడు నమ్ము. దానికంటే గొప్పదన్నత ఈ లోకంలో ఏదియో లేనే లేదు. చప్పట్లు కొట్టి దేవుడు, ఈరోజు నీ నమ్మకం ఎవరి మీద, ఈరోజు నీ నిరీక్షణ ఎవరి మీద? బహుచంచల మనస్కుడైన మనిషి మీద, బహుచంచల మనస్కులైన అధికారుల మీద, బహుచంచల మనస్కులైన రాజుల మీద, నాయకుల మీద, లేక నిలకడగా నిశ్చయముగా మాట మీద నిలబడే నీ దేవుడి మీద నువ్వే తేల్చుకో. సమూయేలు దేవుడి మీద ఆధారపడక మనిషిని నమ్మినందుకు తన చెప్పుతో తానే కొట్టుకుంటున్నాడు. ఒకవేళ ఇలా అనుకునొచ్చు, ఈ విష సర్పాన్ని ఏ విధంగా నేను పాలు గుడ్లు పోసి పెంచాను, నేను నిజానికి మనిషిని కాదు పెంచింది, పాముని పెంచాను. ఎందుకంటే ఈరోజు ఈ దుఃఖానికి ఈ కుంగుబాటుకి కారణము నేను పెంచి పోషించిన ఆ పాము. జాగ్రత్త, నీ జీవితం పాముని పెంచుకోవద్దు. అది నేనేం చేస్తుంటే కాకుండా సమయం వచ్చినప్పటికీ ఏదో ఒక సమయం చూసి కోట వేస్తుంది. జాగ్రత్త.